స్వీగురు శ్రీ చిత్రమాస్టర్ గారు, ఇది దేశానికి ఆయన వేధిస్తారంటారు, తెలుసారా సార్? వర్క్ ఆయన ప్రతి పాట తీసుకుంటే రా ముందడిగేద్దాం కావచ్చు, ఇక్కడ చూస్తే ఇటు 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 అని చిటికెలు ఎవ్వరు అని రాయొచ్చు, నిజమేనని నమ్మని అవునా అనే మనసుని అనొచ్చు. ఊరు ఏరే ఇందులో కదిలేటి రథచక్రం ఏమన్నది అంట అంటే, కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా, ఏ వేదమైనా ఎవరి స్వేదమైనా ఆ స్వామి సేవే కదా అని రాసిన ఆయన, భగభగమని మండే మంటలు ఏ కాంతి కోసం అని రాసిన ఆయన, ప్రతి పదాన్ని ఆచి తూచి ఇక్కడ అవసరం ఆ కథ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు తీసుకెళ్ళాలని అంత చేసే అంత పాటలు రాసే ఆయన్ని నేను వేధిస్తున్నానండి. ఆయన ఊరక పుత్రోత్సాహంతో వాత్సల్యంతో ఆయన అంటారు మరి నన్ను వేధిస్తాడు అని. యాక్చువల్గా ఆయన పాటలు రాసి వేధించేది నన్ను, వాడిని తెరకెక్కించాలి కదండి, మీకేం రాసేయండి, ఇష్టం ఎగ్జిక్యూషన్ చేయాలి కదండి. ఆయన వేధిస్తాడన్నమాట పాఠం రాసిన తర్వాత. నాకు ఆయనకి అది చెప్పిన ఇందాక ఓషన్ లాగండి, అక్కడ ఇటు ఇటు చిటికలో ఎవరి ఓ పాటల్లో ఒక లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి స్వీట్ నథింగ్స్, పెళ్ళైన కొత్తలో కానీ ప్రేమించుకున్న కొత్తలో కానీ, ఆ తర్వాత ఏవండి బాగానే ఉంది అది అది భలే ఉంది కదా, తర్వాత ఆ స్వీట్ నథింగ్స్లో ఉంటాం. సో దానికి ఆయన రాస్తారన్నమాట, అంటే కొన్ని వందల ప్రేమ పాటలు రాసిన ఆయన, 1000 పైగా ప్రేమ, ఇంకో కొత్త ప్రేమ పాట, ఇలాంటి వేళ్లకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కదా, ఫలానార్థం అనేది తెలిపే నిఘంటు ఉండదుగా, అంటే పెదాల మీదుగా పెదాల మాదిరి పెదాల మీదుగా అదేంటి గలగల పదాల మాదిరిగా, అవి పదాల మాదిరిగా ఉన్నాయంట, సరే అదే శ్రావ్యంగా కనపడతాయి అంట. ఒక ఒక ప్రేమ పరిచయం, సారీ పరిచయం స్నేహం ప్రేమ పెళ్ళి వీటి మొత్తాన్ని ఒక పాటలు పెడతారు ఆయన. అది 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 సత్యమే సాంగ్ కాదు, దాని తర్వాత వచ్చి చూడండి అదే పాటని, అదేంటి ఆయన గురుగారు మన ప్రేమ పాటకు రాశారు ప్రేమ పాట అనుకుంటున్నాం, కానీ కంచె సినిమాకి ప్రేమ పాట రాస్తున్నారు, కంచె సినిమాకి ప్రేమ పాట, ఇదే వేరే సినిమా ప్రేమ పాట అంటే ఇలా ఉండదు, ఎందుకంటే కంచె సినిమా ఇదే ఇటు 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 అని చిటికలో ఎవరివో మన ఇద్దరం కొట్టుకున్నాం, అది ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళిద్దరు కలుస్తుంటే ఇటు ఇటు అని చిటికలు ఎవరివో అటు 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 అని నడకలు ఎక్కడికో, ఇలాంటివి ఏం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో ఇటు ఇటు అని చిటికలు ఎక్కడికో, అది ప్రేమ కంచె సినిమాలో చూస్తే వాళ్ళిద్దరి మీద చిత్రీకరిస్తే అలా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం బయటికి తీసి అదే సాంగ్ మీదకి మాంటేజెస్ కట్ చేస్తే కేసీఆర్ గారిని అను చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇప్పుడు అమరావతికి వెళ్ళిన దృశ్యాలు దీని మీద కట్ చేస్తే ఇటు 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 అని చిటికలు ఎవరు ఇలాంటివి ఏం తెలియకముందే మనం అనే కథానిక మొదలవుతుందో, ఒక విశ్వజనీయమైన ప్రేమ పాట రాసినప్పుడు రాయగలగరు ఆ రెండో కోణం పసిపెట్టు. ఇంకోటి దారుణం ఏంటంటే ఆయన సగం సార్లు నాకు చెప్పరు, ఆయన రాసి మైండ్లో ఉంటుంది, నేను తర్వాత తెలిసింది నాకు ఇటు రాసింది కంచి సినిమాకి రాస్తున్నారు కాబట్టి ఆ ఆ సినిమా దృష్టిలో పెట్టుకుని కూడా చూస్తే కూడా ఆడియోలు వింటున్నప్పుడు ఓహో అని వినిపించాలి, సేమ్ రాస్తున్నప్పుడు ఆ టొటాలిటీలో అది రావాలన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ ప్రాసెస్, ఒక చాలా స్థాయి ఉండాలి దానికి. దాదాపు 9 నెలలు బిడ్డం కనాలి కదండి. గ్రేట్ యాక్చువల్లీ సిరిమల సిద్ధార్థ గారు అప్పట్లో రాశారు అద్భుతమైన పాటలు, అంటే ఆయన పాట ఎప్పటికీ అద్భుతమైన అద్భుతమైన పాటలే, కాకపోతే ఆయన నుంచి ఈ రేంజ్లో అవుట్పుట్ తీసుకోవడం అన్నది మీరే సార్, మీ వల్లనే సాధ్యమవుతుంది, మీ కథల వల్లే ఆయనకి అంత అద్భుతమైన పదాలు బయట రావడానికి కూడా వెరీ ఆనర్డ్. సో ఆయనతో మామూలుగా అంటే సినిమాలో సినిమా టైంలో కాకుండా మామూలు టైంలో ఆయనతో ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లోడితో ఆడుకుంటే ఎలా ఉంటుందండి, ఐ మీన్ చిన్నపిల్లడితో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఒక గొప్ప ఫిలాసఫర్తో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళేదిగా మీరు చాలాసార్లు కలిసి ఉంటారు గురుగారిని, ఆయన ఎదురు కూర్చుంటే అబ్బాయి అని ఎక్కడో చిన్న ఆడపిల్ల చిన్న నవ్వుతా ఒక చిన్న పిల్లడి దగ్గర ఉన్నదన్నమాట, జనరేట్ ఎనర్జీ ఇచ్చి ద సేమ్ టైం అందులో నుంచి వెళ్ళి రామాయణ మహాభారత ఎక్కడికో రామాయణంలో రామాయణ అక్కడ ఉన్న ఒక చిన్నదాన్ని తీసుకొని విశ్వజనీయకం చెప్పి ఒక వివేకానందుడి దగ్గర నుంచి చెగువేర దగ్గర నుంచి ఈజ్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఆయన డ్రీమర్ ఒక గొప్ప స్వాప్నికుడు అట్ ద సేమ్ టైం పసిపిల్లాడు అండ్ ఆర్ట్ వర్క్ కూడా సార్, సో యుద్ధ నేపథ్యంలో అద్భుతమైన ఆర్ట్ వర్క్ కూడా సూపర్ ఉంది, సో అవుట్పుట్ ఎలా తీసుకొచ్చారు? సాహి సురేష్ అండి ఆర్ట్ డైరెక్టర్. సురేష్ మీరు ఒక
ఫస్ట్ మద్రాస్ కల్చరల్ క్లబ్ ఆ సెట్లో చూసినప్పుడు ఆమె బర్త్డే కేక్ కట్ చేయడానికి ముందు కోతులు వెలిగించడానికి ఒక అగ్గిపెట్టు అగ్గిపెట్టు మీద కూడా విక్టోరియా మారాయణ బొమ్మ వేసి ఉంటుంది. సర్వ్ చేసే ప్లేట్ ఒకసారి వర్ణిలా పెట్టుకొని మాట్లాడతారు, దాని మీద కూడా అప్పట్లో వాడిన ప్లేట్ లాంటివి తయారు చేయించడం జరిగింది. ఈ సినిమాని తలపెట్టినప్పుడు ఆథెన్సిటీ డీటెయిలింగ్ ఆ ఎరాలోకి తీసుకెళ్ళాలి. ఊరు కావచ్చు, పేరు అగ్రహారణ చేశాం, ఎక్కడ ఒక టెలిఫోన్ వైర్ కనపడకూడదు, ఎలక్ట్రికల్ వైర్స్ కనపడకూడదు. సినిమాలో కొన్ని చోట్ల రిమూవ్ చేయడం జరిగింది, బట్ మ్యాక్సిమం ఒక కొన్ని రోడ్లు క్రియేట్ చేసి అతను ఇతను గ్రాండ్ విజువల్స్కి ఇవ్వాల్సిన జ్ఞానశేఖర్. జ్ఞానశేఖర్ గారు వేదం, కృష్ణమందే చదువుకున్నాం, నాతో చాలా సినిమాలు టీవీ కమర్షియల్స్ స్టార్ట్ చేసాం, అండర్వేస్ దగ్గర నుంచి టూత్పేస్ట్ దాకా అమ్మేము ఇద్దరం, చాలా బ్రాండ్స్ అన్నమాట. సో ఇంత వర్క్ చేసిన వీళ్ళిద్దరూ ప్లస్ ఈ కాస్ట్యూమ్స్కి ఐశ్వర్య రాజీవ్ గారు, ప్రతి హీరోకి కానీ అమ్మాయికి కానీ ప్రతి చోట కలర్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ రోజులు ఎలా ఉండాలని అనుకుంటూ ఈ రోజులు అమ్మాయిలు కూడా నచ్చేటట్టు చీరలో ఎంత అద్భుతంగా ఉంటుంది, అమ్మాయి ఒక ప్రిన్సెస్ నిజమైన రాకుమారి లాగా ఉంటుందండి. సో వీటి మొత్తాన్ని కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. సో ఆర్ట్ డిపార్ట్మెంట్, మై విజువల్స్ ఆర్ దీస్ థింగ్స్ ఎవరో చెప్పారన్నమాట, స్క్రీన్ మీదకి వెళ్ళి కలర్స్ తెచ్చేసుకుందాం అనిపించింది ఇంటికి అనమాట, అంత గొప్ప చేశారు. ప్రజ్ఞాని నేను ఇంతకు ముందు వేరే సినిమా కోసం ఆడిషన్ చేయడం జరిగింది, అది వర్కౌట్ కాలేదు. కానీ అమ్మాయిలో ఏదో ఉంది, అతను ఆమె నడిచే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆ సినిమాకి అతను ఒక యాక్టింగ్ చేసిన విధానం కావచ్చు. సో ఈ సినిమా తీసుకున్నప్పుడు అమ్మాయిలో ఒక చిలిపితనం, ఒక లవర్ తన ప్రేమికుడి మీద ఆశ, అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ థింకింగ్, చెల్లెలు అయిపోయావు బతికిపోయావు, తమ్ముడు అయితే చంపపగలు కొట్టాడని అన్నవు కాబట్టి బతికిపోయావు, తమ్ముడు అయితే చంపగలు ఇలా ఆలోచిస్తామని అడిగేదాన్ని అంటుంది అమ్మాయి. సో అంత ఫార్వర్డ్ థింకింగ్లో ఉన్న అమ్మాయి అన్నమాట. ఇతను ప్రేమించాయని చెప్పగానే అమ్మాయికి ఇతను చెప్పింది నచ్చింది, పెద్దగా ఆలోచించి కూడా ఆలోచించలేదు, తయారుగా ఉండిపోయి పెళ్లి చేసేసుకుందాం అందన్నమాట. అలాంటి అమ్మాయి వాళ్ళ బామ్మతో చెప్పింది, నాకు ఇష్టమైన వాడు పసుపు తాడుతో నొలగతాడుతో పసుపు కొమ్ము కట్టిన ఇష్టమైన అమ్మ అనేది, అలాంటి అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయిలో చూడటం జరిగింది, అందుకని ఈ అమ్మాయి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు మ్యూజిక్ కూడా చిరంతన్ భట్ చాలా బాగా ఇచ్చారు. సో పాటలు అంటే ఎంచుకున్నప్పుడు మీరు ముందే చెప్పారు అంటే అంటే ఇది నా వరకు వచ్చేస్తే పాటలు స్క్రీన్ ప్లేలో భాగంగానండి, ఒక కథను ఒక చోట తీసుకెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ దాకా తీసుకెళ్ళే పాటలు, ఇటు ఇటు ముందు వాళ్ళిద్దరూ పరిచయం అయింది, అయిపోయేసరికి వాళ్ళ ఊరి దగ్గర తీసుకొచ్చిన దాకా పాట ఉంటుంది, కథ నడుస్తూ ఉంటుంది, ఒక కథ చెప్తూ ఉంటాను. ఊరు పాట వస్తే ఊరు పాటలో టెంపుల్లో స్టార్ట్ అయ్యింది, అందరూ ప్రతి కొలపోళ్ళు వచ్చి వాళ్ళు ఏవేస్తూ ఉంటారు, ఎండ దాకా వెళ్ళేసరికి తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మాయి దూపటి హరిబాబు గారు అమ్మగారింటికి వెళ్ళి మొదటిసారి కలవటం అన్నమాట, అక్కడ దాకా కథ నడిచింది. మీరు ఏ పాట తీసుకున్న ఒక కథని పూర్వం ఎంతవరకు జరిగిందో అక్కడి నుంచి తీసుకొని నెక్స్ట్ తీసుకెళ్ళి కథను వదిలిపెట్టాలన్నమాట, సేఫ్ ఆడియన్స్ని తీసుకెళ్ళమాట. సో ఆ ప్రక్రియ రాసుకున్న స్క్రీన్ ప్లేలోనే వస్తుంది. ఈ సినిమా నాకు ఇంత అప్రిషియేషన్, ఏ సినిమాలో రానంత అప్రిషియేషన్ పాటలకు కానీ మాటలకు కానీ వస్తున్నాయన్నమాట బేసికలీ. అండ్ నాకు బాగా అర్థమైంది ఆడియన్స్ ఒక మంచి పాటల కోసం, మంచి డైలాగ్స్ కోసం, వారు మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారని ఇంకోసారి తెలిసిందండి. ఇప్పటి వరకు ఈ సినిమా సంబంధించి బెస్ట్ కాన్ చెప్పాను కదండి, నాకు మేము ఎప్పుడో పోగొట్టుకున్న సినిమాని వస్తూ నాకు దొరికింది అన్నారండి బేసికల్గా, దట్స్ ఏ ది బెస్ట్ కామెంట్. కొన్ని వందల కామెంట్స్ వచ్చినాయండి, నేను చాలా గొప్ప కామెంట్స్ వచ్చినాయి బేసికల్గా నో థింగ్. కానీ ఏది నాకు అంత కిక్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇందాక గొల్లపూడి గారు ఫోన్ చేసి ఆయన స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి గారు వైజాగ్ నుంచి భలే తీసాడరా అశోక్ చక్ర పాజిటివ్ ఇవ్వాలరా అని, అశోక్ చక్ర అంటే అశోక్ చక్రం మీద నుంచి ఏదో ఇవ్వాలరా. సో వీళ్ళన్నీ అవన్నీ ఉంటున్నట్టు గమ్మత్తుగా ఉన్నాయి బేసికల్గా. ఓకే సంతోషం అని ఎవరు అంటే స్వచ్ఛమైన సినిమా తీసావు, చిన్నప్పుడు సినిమా అంటే ఏదో అనుకున్నామంటే ఈ సినిమా అంటే ఏదో గిమ్మిక్లు అయిపోయింది, కూడా చెప్పదలుచుకున్న కథని నీట్గా స్వచ్ఛంగా హానెస్ట్గా చెప్పడం జరిగిందండి. అది ఆడియన్స్ గుర్తించి దాన్ని నాకు చెప్తున్నప్పుడు ప్రతిదీ నాకు చాలా గొప్ప కామెంట్గా ఉంది. చెప్తున్నాను లేదు, నాకు
సినిమాలో ఐటమ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చిన్న బ్రేక్ చేసుకుని నీట్ ఐటమ్ సాంగ్, ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టినందుకు చాలా కుమిలి కుమిలిపోయాను. ట్యూన్ దొరకలేదు నాకు, చాలా ట్రై చేశాను అన్నమాట. ఒక భగభగ సాంగ్ దగ్గర ఒక ఐటమ్ సాంగ్ పెట్టి దాని బీజియమ్స్ మధ్యలో జరుగుతుంటుంది అనేది ప్లాన్ కూడా చేశాను. సరైన ట్యూన్ దొరకలేదు, వేరే నన్ను ఎక్సైట్ చేసిన ట్యూన్ దొరకలేదు, అందుకని ఇటువైపు వెళ్ళటం జరిగిందన్నమాట. సో ఆడియన్స్కి ఏం కావాలనేది దృష్టిలో పెట్టుకొని, ఇది వ్యాపారము కళ రెండింటిని, వ్యాపారం కొంచెం ఎక్కువ పీట ఉంటుంది అన్నమాట. వ్యాపారమేత్తమైన కళ కళాత్మకమైన వ్యాపారం అనేది ఎవరు చెప్పలేరును. సో జస్ట్ ఐమ్ ఎ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్, బట్ ఎంచుకున్న పంద కొత్త కథలు పర్సెప్టివ్నెస్ డిఫరెన్స్ అంతే అండి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్, చాలామంది హీరోలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. చరణ్ దగ్గర నుంచి చరణ్ డైరెక్ట్ ఆడే ఫంక్షన్లో చెప్పారు కృష్ గారు ఖచ్చితంగా సినిమా ఉండాలని. సో అలాంటి స్టార్ హీరోలు అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళు ఛాన్స్ ఇస్తారా? అయ్యో, చరణ్ ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ అండ్ బేసికల్గా నో థింగ్. చరణ్ కథ చెప్పాలి, అతను చాలా బిజీగా ఉన్నాడు, వెళ్ళి మళ్ళీ కథ చెప్పాలి. ప్రతి హీరో, ఏ హీరోయిన్ ఎంత ఫ్రెండ్ ఉన్నా, ఎంత వీటితో సినిమా చేద్దాం అనుకున్నా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెక్స్ట్ స్టోరీ అండి. నేను కథ తీసుకెళ్తే నచ్చితేనే తను నాకు అవకాశం ఇస్తాడు, నచ్చకపోతే మళ్ళీ రాసుకుని రా అంటారండి బేసికల్గా. సో నా వైపు వచ్చేసరికి ముందు నేను కథ రాసుకుంటాను. ఈ ఒక కథ రాసుకున్నప్పుడు దర్శకుడిగా మీరే నేనైనా మన బాహ్య నేత్రాలతోటి ఒక సినిమాను చూస్తూ ఉంటాం, దాన్ని ప్రేక్షకుల మన అంతర్నేత్రాలతో చూస్తూ ఉంటాం, ప్రేక్షకుల బాహ్య నేత్రాలు చూపించాలండి. దాన్ని ముందే చూసినప్పుడు నాకు ఈ కథకి హీరో బాగుంటాడు అనుకుంటే అప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. చరణ్ కోసం ఫస్ట్ హాఫ్ చెప్పిన ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పారు, సెకండ్ హాఫ్ రాశారా? అది రాయటం జరిగిందండి. ఏం జరిగిందంటే ఫస్ట్ హాఫ్ తనకి కథ చెప్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్నది ఎక్కడ ఎక్సైట్ అవుతున్నారు, ఎక్కడ ఎక్సైట్ అవ్వట్లేదని తెలుస్తూ ఉంటాయండి బేసికల్గా. ఆ సెకండ్ హాఫ్ ఇంకేదో ఆల్రెడీ మొత్తం ఉంది, సెకండ్ హాఫ్ లేకుండా కథలు చెప్పడం అనేది ఇస్ ఫూలిష్నెస్. మొత్తం నేను రాసి శుభం అని రాసుకున్న తర్వాత నేను కథ చెప్తాను. తను చెప్తున్నప్పుడు అనిపించింది ఇది కాదు, సంథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ టు డూ అనేది. తర్వాత అర్థమైంది ఆ సంథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ టు డూ అనేది వెళ్ళామంటే అది రా, అది ఒక 4 రోజులు అయిపోయింది, రైటర్స్ బ్లాకింగ్ రాయలేకపోయాం, అది రాలేదు, ఇది రాలేదు, పోస్ట్పోన్ అయిపోయింది, పోస్ట్పోన్ అయింది, తర్వాత మిస్ అయిపోయాను ఆ ఆపర్చునిటీ. హిందీ సినిమా, హిందీకి 2 సినిమాలు సైన్ చేశానండి బేసికల్గా, నా ఫైనల్ అవుతున్నాయి ఆర్టిస్టులు. అది తెలుగులో కూడా ఒక సినిమా అనుకుంటున్నానండి, బట్ నాకు దొరికితే అర్జెంటుగా మళ్ళీ వరుణ్ తోటి ఇంకో సినిమా తీసేయాలనుందండి, ఒక మంచి సూపర్ స్టైలిష్ మూవీ తీద్దామని ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అత్త గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అండి.